దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే మన దేవుడైన యెహోవా మాటలను శ్రద్ధగా ఆలకించి ఆయన మనకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ, ఈ ధర్మశాస్త్రమందు రాయబడిన ఆయన కట్టడలన్నిటినీ మన పూర్ణ హృదయముతో అనుసరించి నడుచుకొనుచు సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలమైన ప్రవర్తన కలిగి జీవించుచు యథార్థ హృదయులమై సత్యమును అనుసరించి నడుచుకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి మన పరిశుద్ధతను సంపూర్తి చేసుకునినప్పుడు సైన్యములకు అధిపతి అగు యెహోవా మన పక్షమునందుండి మన చేతి పనులన్నిటి విషయములోనూ మన కార్యములన్నిటి విషయములోనూ మనకు మేలు కలుగునట్లుగా మనలను వర్ధిల్ల చేస్తారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. సమస్త విషయాల్లో మాకు మేలగునట్లుగా మమ్మను వర్ధిల్ల చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.